ది ఫ్యామిలీ స్టార్ ఐరన్ ఉంచలేకపోయారు ఏమైంది అసలు ఐరన్ ఎందుకు ఉంచలేకపోయారు అనేది ఇండెప్ రివ్యూలో చూద్దాం అందుకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకు నచ్చింది కానీ నచ్చలేదు మూవీ బాగుంది కానీ బాగాలేదు అంటే ఎందుకు ఇలా అంటున్నాను మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది మూవీ టైటిల్ అసలు నాన్ సింక్లో పడింది అనిపించింది టైటిల్ ఎవరు పట్టించుకుంటాడో నార్మల్గా అనొచ్చు కానీ ఏ మూవీకి వెళ్ళినా టైటిల్ పడేటప్పుడు మ్యాక్సిమం అందరూ అరుస్తారు ఇట్స్ కామన్ థింగ్ రైట్ బట్ అంత నాన్ సింక్లో టైటిల్ పడితే మా దగ్గర అందరూ సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉన్నారు అంతే సరే అది వదిలేండి కమింగ్ టు ది ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ బాగుంది కామెడీ సింగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్ లవ్ ట్రాక్ అంతా ఫుల్ సెట్ అనిపించింది మంచి ఫ్లోలో వెళ్తుంది మూవీ అనుకునే లోపే సెకండ్ హాఫ్ వస్తుంది అసలు ఏంటండి ఇది కాదు ఏంటిది నాకు సెకండ్ హాఫ్ అస్సలు నచ్చలేదు టూ ల్యాగ్ సంబంధం లేని డ్రామా అండ్ మిగిలిపోయిన షూట్ అంతా సెకండ్ హాఫ్లో పెట్టారేమో అనిపించింది ఫస్ట్ హాఫ్లో వచ్చిన మంచి ఇంప్రెషన్ కూడా సెకండ్ హాఫ్ పోగొట్టేసింది అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే సేమ్ గీతా గోవిందం మూవీలాగా అనిపించాయి ఎలా అంటే గీతా గోవిందంలో గోవింద్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఫ్యామిలీ అంటే ఇష్టం అమాయకుడు మంచోడు మన అనుకున్న వాళ్ళని ఎక్కువగా లవ్ చేస్తాడు అండ్ వాళ్ళ పర్సన్స్ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని కొడతాడు కాపంలో లక్ష్మీకాంత్ తిట్టేసి మళ్ళీ తప్పు తెలుసుకొని బతుందాడుకుంటాడు సేమ్ ఎక్కడ కూడా స్పాయిలర్ అనుకుంటే ఒక టెన్ సెకండ్స్ స్కిప్ చేసుకోండి గోవర్ధన్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఫ్యామిలీ అంటే ఇష్టం అమాయకుడు మంచోడు మన అనుకున్న వాళ్ళని ఎక్కువగా లవ్ చేస్తాడు వాళ్ళ పర్సనల్ సోల్ ఎవరైనా వస్తే కొడతాడు కోపంలో మృణాల ఠాకూర్ని తిట్టేసి మళ్ళీ తప్పు తెలుసుకుని బ్రదం అడుగుంటాడు మిస్అండర్స్టాండింగ్ తిట్టడం బ్రదం లాడ్డం మిస్అండర్స్టాండింగ్ తిట్టడం బ్రదం లాడ్డాం మిస్అండర్స్టాండింగ్ తిట్టడం బ్రదం లాడ్డం రిపీట్ మూవీలో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే మృణాల ఠాకూర్ విజయ్ దేవరకొండ అండ్ అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అంతే నెగిటివ్స్ అయితే మ్యూజిక్ అస్సలు బాగాలేదు నీ సాంగ్స్ తింటుంటే ఏంటి ఇలా అనిపించింది మ్యూజిక్ ఈస్ ద మెయిన్ బ్యాక్గ్రౌండ్ అని కూడా చెప్పొచ్చు అండ్ అన్నెసెసరీ సీన్స్ కొన్ని చోట్ల అసలు ఆ సీన్స్ అక్కడ అవసరం లేదు అక్కడ స్పేస్ లేదు స్పేస్ క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు ఆయన వాడుకున్నాడు కానీ ఎందుకు బలవంతంగా ఈ సీన్ పెట్టి స్టోరీ పెద్దదిగా చేయాలి అన్నట్టు చేశారు కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్సెస్ విజయ్ దావర్ కొన్నట్ ఇంటి గ్రేట్ జాబ్ యాజ్ యూజువల్ రుణాలీ జస్ట్ ఆసమ్ ప్రతిసారి ఆమె ఏడ్చి అందరినీ ఏడిపించేస్తుంది పెద్ద వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ లో బాగానే చేశారు అండ్ లో మదర్ క్యారెక్టర్ చేసిన ఈమె ఈ మూవీలో కూడా చేశారు అండ్ సూర్య వెబ్ సిరీస్ హీరోయిన్ అండ్ బషత్ ది సోజా ఈ మూవీలో ఉన్నారు ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఇట్స్ జస్ట్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ మూవీ నాట్ సో గుడ్ బట్ నేను మూవీకి జీరో తో వెళ్ళా అండ్ సేమ్ అలానే జీరో సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చా ఫర్ ద వీడియో గైస్ రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రివ్యూ నా ఒపీనియన్ మాత్రమే ఒకవేళ మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్